తెలుగు చలనచిత్ర రంగంలో తనదైన నటన రచన శైలితో కళానికి రెండు వైపులా పదును పట్టు ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ నారాయణ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వదిలి సినిమాల్లో నటుడిగా ఎదిగిన క్రమం, తెలుగు సినీ పరిశ్రమలో తాగుబోతు పాత్రలు చేయటంలో అందరి చేత ప్రశంసలు అందుకున్న ఒకే ఒక నటుడు, తాగుబోతు పాత్రలకు ఒక రకంగా జీవం పోశారనే చెప్పాలి. కేవలం 17 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎంఎస్ 750కి పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా నటించగా అందులో 5 నందులు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందగలిగారు. సినిమాల్లోకి రాకముందు ఎంఎస్ నారాయణ స్వగ్రామం నిడమర్రు. ఆయన తల్లిదండ్రుల పేర్లు బాపిరాజు, సుబ్బమ్మ దంపతులు. వీరికి 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు పుట్టగా అందులో ఎంఎస్ నారాయణ రెండో వాడు కావటం విశేషం. తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తూ ఉండేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి ఎన్నో పౌరాణిక నాటకాలు వేయటంతో పాటు బహుమతులు కూడా గెలవటం జరిగింది. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసి వారి డైలాగులు రాసి వారి చేత చెప్పించి మెప్పించేవారు. అంతేకాకుండా ఆయనలోని దయాగుణం ఎంత గొప్పదంటే, భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న రోజుల్లో దివిసీమ ఉప్పెన సంభవించగా వారికి సహాయం చేయటం కోసం తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించటం జరిగింది. సినీ ప్రయాణం. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్ గా పనిచేస్తున్న రోజుల్లో ఆయన వద్ద ఎంఎస్ శిష్యరికం చేయటం జరిగింది. ఆ పరిచయం ఆయన జీవితంలో రచయితగా స్థిరపడటానికి పునాది వేసిందని ఆయన అనేవారు. అంతేకాకుండా ఎంఎస్ ప్రేమించిన తన క్లాస్మేట్ అయిన కళా ప్రపూర్ణతో పరుచూరి వారే పెళ్లి చేయించారు. మొట్టమొదటిసారిగా 1996 పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండితెరపై కనిపించారు ఎంఎస్. ఆ తర్వాత రుక్మిణి చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికీ 1997 ఈవివి దర్శకత్వంలో మా నాన్నకు పెళ్లి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్రలో ఆయన నటించిన తీరుకుగాను మంచి పేరు రావటం జరిగింది. అంతేకాకుండా దర్శకులు తనకిచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని నటించటం వల్ల నేటికి ఆ పాత్రలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ఇలా ఒక్కో అడుగు వేస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మార్క్ నటన సెట్ చేసుకున్న నటుడు ఎంఎస్ నారాయణ. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయన సొంతం. సినిమాల్లో ఎంత బిజీ ఉన్నా ఖాళీ దొరికితే చాలు, సొంత ఊరికి వచ్చి అందరితో మామూలు మనిషిలా కలిసిపోయేవాడని ఆ ఊర్లో ఉండే తన స్నేహితులు సన్నిహితులు ఆయన గురించి ఇప్పటికీ చెబుతారు. ఎంత సంపాదించినా సొంత ఊరికి మాత్రం ఏదైనా చేయాలని అందరితోనూ చెబుతూ ఉండేవారు. అంతేకాకుండా తనకు తోచిన ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉండేవారు. అలాంటి ఎంఎస్ 4 ఏళ్ల కింద సంక్రాంతి పండుగకు వచ్చి అస్వస్థతకు గురై తుదిశ్వాస విడవటం జరిగింది.